ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేశారు ఇండస్ట్రీ చాలా ఘోరమైంది ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికిరారు జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు ఛాన్సులు వస్తూ ఉంటాయి టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇలియానా దూసుకుపోయారు మొదటి చిత్రం దేవదాస్తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత పోకరి సినిమాతో టాప్ హీరోయిన్ గా సత్తాను చాటారు అలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టారు కానీ అక్కడ సరైన సక్సెస్ ని చవి చూడలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు దేవుడు చేసిన మనుషులు అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడ్ అయిపోయారు అయితే అలా మళ్ళీ తిరిగి బాలీవుడ్కే వెళ్లారు కానీ ఇంతవరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు దీంతో వెండితెర మీద అంతగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆ అమ్మడు రచ్చ చేయడం ప్రారంభించారు ఇక ప్రియుడితో బ్రేకప్ అవ్వడం గ్యాప్ తీసుకోవడంతో కూడా ఇలియానా వెనకబడింది ఇలియానా చివరగా ది బిగ్ ఫుల్ అనే సినిమాలో నటించారు కానీ అనుకున్నంత ఆకట్టుకోలేకపోయారు అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేశారు ఇండస్ట్రీ చాలా ఘోరమైంది ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికిరాదు జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు ఛాన్సులు వస్తుంటాయి వారు మా సినిమాలను చూడడం మానేస్తే మా పని అయిపోయినట్టే అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేదాంత ధోరణిలో కూడా మాట్లాడేశారు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని అని అయితే నా విషయానికి వస్తే ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు